हेलो फ्रेंड्स विचित्रमैन आलयं गुरिंचि चेप्पबोतुन्नानु आलयं पेरे कर्णिमाता टेंपल इदि एक्कडुंदा अनि आलोचिस्तुन्नारा इदि राजस्थान राष्ट्रंलोनि बिकनूरुकि 30 किलोमीटर्ल दूरंलो देश्नोक वद्द उंदि कर्णिमाता बिकनेर जोधपूर राज कुटुंबाल आराध्य देवत ఈ ఆలయం 15వ శతాబ్దంలో బికనీర్ మహారాజు గంగా సింగ్ రాజ్చే నిర్మించబడిందని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆలయం ముందు భాగం ఒక అందమైన పాలరాతి ముఖభాగం ఉంది. ఈ ఆలయం ఎలుకలకు ప్రసిద్ధి. మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే 1, 2, 10, 100 కాదు, వేలల్లో సుమారు 25,000 ఎలుకలు మన పక్క నుంచి పరిగెడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, పాలరాయితో ఎంత అద్భుతంగా జక్కారో. రాజస్థాన్లోని ప్రసిద్ధమైన కోటలైన బికనీర్ కోట, మెహ్రాన్గఢ్ కోటలకు ఈ కర్ణిమాతే స్వయంగా పునాదిరాళ్ళు వేసింది. ఇక్కడ చెట్టు, దాని మీద పాము, తొండ, పక్షులు అన్నిటినీ చాలా అందంగా అద్భుతంగా చెక్కారు. దీనికి మహారాజు గంగా సింగ్ నిర్మించిన వెండి తలుపులు ఉన్నాయి. ఈ కర్ణిమాతా టెంపుల్ గురించి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి కర్ణిమాత తమ వంశస్థులైన సుమారు 600 కుటుంబాల వారు చనిపోయి వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందని ఇక్కడి వారు నమ్ముతారు. కర్ణిమాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకి ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తర్వాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. మరో జానపద కథ ప్రకారం సుమారు 20,000 మంది బలమైన సైన్యం ఒకనక యుద్ధంలో ఓడిపోయి పారిపోయి ఈ దేశ్నుగ్ గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలని భావించి తమకు తామే మరణశిక్షను విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్యా దోషం పోవడానికి ఈ గ్రామంలోని ఆలయంలో ఎలుకలుగా ఉండిపోమ్మని చెప్పిందని, అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టు భావిస్తారు. ఇక్కడ ఎలుక బొమ్మలను చెక్కారు. కర్ణిమాతను దుర్గామాత అంశగా భావిస్తారు. ఇక్కడ ఎలుకలు ఎంగిలి చేసిన ప్రసాదాన్ని తినడం అదృష్టంగా భావిస్తారు. ఎలుకలు గుంపులు గుంపులుగా పాలు తాగుతున్నాయి. సాధారణంగా ఎలుకలు పాలను డైజెస్ట్ చేసుకోలేవు, కానీ ఆవు పాలను కొంతవరకు తాగలవు. ఈ గుడిలో ఎటు చూసినా ఎలుకలే. ఎలుకలు ఎవరినీ కరవు, భక్తుల మధ్య తిరగటం వాటికి అలవాటు. ఇక్కడ నా పక్కనే ఉన్నాయి. ఇక్కడ గుంపులుగా తిరుగుతున్న ఎలుకల్లో ఏదైనా ఎలుక ప్రమాదవశాత్తు ఎవరి కాలి కిందైనా ఎలుక పడి మరణిస్తే వాళ్ళు వెండితో చేసిన ఎలుకను గుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆలయం తెల్లవారుజామున 4 గంటలకి తెరవబడుతుంది. చరణ్ పూజారులు మంగళహారతి ఇస్తారు. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు మంగళహారతి సమర్పించి మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్న ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటికి వస్తాయి. పెద్ద పెద్ద పల్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆవగా ఆరగిస్తాయి. ఆ తరువాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ ఆలయంలో రోజంతా గడిపేస్తాయి. గర్భగుడి లోపల కూడా మొత్తం ఎలుకలే ఉన్నాయి.
ఆలయంలో ఉన్న వేల ఎలుకల్లో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ తెల్ల ఎలుకలను కన్నిమాత మరియు ఆమె నలుగురు కుమారులుగా భావిస్తారు. తెల్ల ఎలుకలు సాధారణంగా కనపడవు, కానీ అవి కనిపిస్తే చాలా అదృష్టంగా భావిస్తారు. అన్ని తీపి పదార్థాలు పెట్టడం వల్ల, ఎలుకల మధ్య కొట్లాట వల్ల, ఎక్కువ ఎలుకలు ఒకే చోట ఉండటం వల్ల ఎలుకలకు కడుపు జబ్బులు, మధుమేహం లాంటివి వచ్చి అప్పుడప్పుడు గుంపులుగా చనిపోతాయి. కానీ వీటి వల్ల భక్తులకు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ ప్లేగు వ్యాధి కానీ ఇతర వ్యాధులు కానీ ఎప్పుడు రాలేదు. సాధారణంగా ఎలుకలు ఎక్కువ ఉంటే అక్కడ పాములు కూడా ఉంటాయి, కానీ ఈ ఆలయంలో పాములు లాంటివి లేవు. ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని నొక్కండి.